పరవాలా భయపడతానా? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? తిరుపతిలో 2003లో నేను ఆ రోజు తీవ్రవాదులతో పోరాడితే నా మీద హత్యా ప్రయత్నం 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు. కారణం నా అవసరం ఇంకా ఈ రాష్ట్రానికి ఉందని. అలాంటి నేను జిల్లాకు వస్తే అంగళ్ళలో నా మీద దాడికి ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి నేను మన వాళ్ళు ప్రతిఘటించి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. నేను అక్కడి నుంచి పూతల పట్టుకు రావాలి. పూతల పట్టుకు బయలుదేరితే పొంగునూరు ద్వారా నేను పోకూడదంట. ఈ పొంగునూరు పొడింగి ఎవడ్రా నువ్వు? ఈ తమాషా నీకు ఏమనుకుంటున్నారు మీరు? అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తే మన వాళ్ళని నానా హింసలు పెడితే గొడవ జరిగింది. గొడవ ఎందుకు జరిగింది? పోలీసులు ఏం చేయాలి? నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే హౌస్ అరెస్ట్ చేయాలా లేదా? రోడ్డు మీదకి రానియాలా వాళ్ళని? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు గొడవ జరగలే ఇక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు రాలేదు కాబట్టి. వస్తే ఏం చేస్తాం మనం? గొడవ చేస్తే ఏం చేస్తాం? ఆ మాట చెప్పా, మర్యాదగా ఉంటే మర్యాద. నువ్వు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్ర తీసుకొస్తా. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను